వెల్కమ్ టు పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గంలో శుక్రవారం కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి పర్యటించారు ఏ గ్రామానికి వెళ్లిన ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ఆమెకు స్వాగతం పలికారు శుక్రవారం రేళ్ల కేడి కాలనీ కేసరా కీసరగూడాలలో ఆమె పర్యటించారు గ్రామంలో ఆమె సభలో మాట్లాడుతుండగా గ్రామ ప్రజలు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకాలు నేరుగా ఇప్పుడు అందుతున్నాయని గత తెలుగుదేశం ప్రభుత్వంలో జన్మభూమి కమిటీలకు చెబితే వారు లంచం తీసుకుని చేసేవారని ఇప్పుడు నేరుగా వాలంటీర్ వ్యవస్థ ద్వారా మాకు చేరుతున్నాయని అదే విధంగా ఇప్పుడు వైఎస్ఆర్ ప్రభుత్వం ఎన్నడూ లేని విధంగా భూ పట్టాలు మాకు ఇచ్చారని సాగు చేయుటకు నగదు కూడా మా అకౌంట్లో జమ చేస్తూ ఉన్నారని ఈ రెండు నెలలు జగన్మోహన్ రెడ్డి అధికారంలో లేకపోవడం వలన ఒక్క పెన్షన్ ఏంటి మరిన్ని ఇబ్బందులు పడుతూ ఉన్నామని గ్రామస్తులు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి మాట్లాడుతూ గిరిజన ప్రజల్లో చెరగని దేవుడిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నారని గతంలో ఈ ఏజెన్సీ ప్రాంతంలో ప్రతి గడపకు గడప గడప కార్యక్రమంలో ప్రతి గ్రామానికి వెళ్లాలని అప్పుడు ఆ సమస్యలు తెలుసుకొని ఏజెన్సీ మారుమూల ప్రాంతాలకు బ్రిటిష్ కాలం నుండి రోడ్డు వేయలేదని ప్రతి గ్రామానికి రోడ్లు వేయడం జరిగిందని గతంలో పెన్షన్ తీసుకోవాలంటే పది కిలోమీటర్లు వెళ్లి రైస్ పెన్షన్ తీసుకునేవారని సిగ్నల్ అందక మళ్లీ ఇబ్బందులు పడి మళ్లీ వెళ్లేవారని మా ప్రభుత్వం వచ్చిన తర్వాత నేరుగా ఇంటి వద్దకే నిత్యావసర సరుకులు పెన్షన్ సర్టిఫికేట్స్ వంటివి నేరుగా పొందుతున్నాయని ఈ అభివృద్ధి చూసి ప్రజలు రెడ్డికి మాకు ప్రజలు మళ్లీ అవకాశం ఇస్తారని వికలాంగులు వృద్ధులు పెన్షన్ తీసుకోవడానికి బ్యాంకుల చుట్టూ తిరుగుతూ ఉన్నారని ఈ తెలుగుదేశం ప్రభుత్వం చేసిన ఇబ్బందుల వలనే ఇలా జరుగుతూ ఉందని ఆమె తెలియజేశారు